ఎల్ఆర్ఎస్ పేరుతో పేదల రక్తం పీల్చే పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు ఖమ్మం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అంతకుముందు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేక ఇబ్బందులు పెడుతుందన్నారు. ప్రజల కష్టాలు సీఎం కేసీఆర్కు తెలియకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఉదయ్ ప్రతాప్ అన్నారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్లో అతి తక్కువ ఫీజులు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ప్రసాద్ రెడ్డి, రామలింగేశ్వరరావు, నాగేందర్, వీరభద్రం రామమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ తొందరలోనే ఊర్జలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఇప్పటికైనా నీ యొక్క ఆస్తులు రక్షించుకోవడం కోసం, నీ భూ కామంతులు రక్షించుకోవడం కోసం పేద ప్రజలు దోపిడీ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ సహించదు. ఇప్పటికైనా కలుగుతారు, నీ దొంగ రాజ్యాన్ని ఆపుతాయి, నీ కమిషనర్ రాజ్యాన్ని ఆపుతాయి, నీ లజ్జవాడి ధనాన్ని ఆపుతాయి, నీ కుటుంబ పాలన ఈ రాష్ట్రానికి విముక్తి కలిగాలి. అప్పటిదాకా ఈ రాష్ట్రానికి మంచి రోజు లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకోండి, రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ కోసం మళ్ళీ తక్కువ టమారా వేషాలన్నీ మొత్తం కేసీఆర్ వేస్తాడు. వీటి ప్రజలు గమనించాలి. మళ్ళీ 2 బెడ్రూమ్ ఇల్లు అంటాడు, మళ్ళీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు అంటాడు. ఇంతవరకు ఏది ఇవ్వలేదు. ఖమ్మంలో బస్టాండ్ మొదలుపెట్టి 6 సంవత్సరాలైంది, సిక్కుచేటు ఇంతవరకు కూడా కాలేదు. కోళ్లపాడు చేతుల కోసం 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఇంతవరకు కూడా ఆ పని మొదలు పెట్టలేదు. మొన్న వచ్చి 2 బెడ్రూమ్ ఇల్లు కోసం కానీ వీటి కోసం కానీ చేస్తున్నాం. ఈ యొక్క అన్యాయాన్ని ప్రజలు గుర్తించాలి. ఇప్పటికైనా సరే ప్రజలందరూ మేల్కొని కేసీఆర్ ఒక పాలకి కర్మగీతం పడాలి. అప్పటిదాకా ఈ రాష్ట్రానికి విముక్తి లేదు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ.